ബിസ്മില്ലാ ഉസ്ബില്ലാ മിനശ് ഷൈത്താനിർ റജീം ബിസ്മില്ലാഹിർ റഹ്മാനിർ റഹീം. ആയിഷ റസൂലുള്ളാഹി ഗാരു ചെപ്പിന വിഷയം ഏമിട്ടంటే, ഈമ ആയിഷ റസൂലുള്ളാഹി ഗാരു പ്രവക്ത മുഹമ്മദ് സല്ലല്ലാഹു അലൈഹി വസല്ലം ഗാരി യొక్క ഭാര്യ. ഖദീജ റസൂലുള്ളാഹി ഗാരു മരണിച്ചിന తర్వాత ദൈവ ദൗത്യ 10వ సంవత్సరంలో 6 లేదా 7 సంవత్సరాల వయసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో వివాహం జరిగింది. వివాహం తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 3 సంవత్సరాలు మక్కాలో ఉన్నారు. దైవ దౌత్య 13వ సంవత్సరంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా వలస వెళ్ళిన తర్వాత ఉమ్మే రుమాన్ అస్మా మరియు ఆయిషా రజల్లా గారులను తీసుకురమ్మని అబూబకర్ రజల్లా గారును, ఇంకా ఫాతిమా రజల్లా గారును, ఉమ్మే కుల్సూమ్ మరియు సౌదహ్ రజల్లా గారులను మొదలైన వారిని తీసుకురమ్మని జైద్ బిన్ హారిస్ అబూ రాఫెను పంపారు. ఆయిషా రజల్లా గారు మదీనా వచ్చిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీనివల్ల ఆమె తల వెంట్రుకలు కూడా రాలిపోయాయి. ఆయిషా రజల్లా గారు ఆరోగ్యం పొందిన తర్వాత ఉమ్మే రుమాన్కు కూతురును అత్తవారింటికి పంపే ఆచారం గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆయిషా రజల్లా గారు వయసు 9 సంవత్సరాలు. తోటి స్నేహితురాళ్లతో ఆడుకుంటూ ఉయ్యాల ఊగుతూ ఉంది. ఇంతలో ఆమె తల్లిగారు ఆమెను పిలిచారు. ఆమెకు ఈ సంగతి ఏమాత్రం గుర్తులేదు. తల్లి వద్దకు వచ్చారు. ఆమె ముఖం కాళ్ళు చేతులు కడిగి తలదువ్వి ఇంటిలోనికి తీసుకొని వెళ్ళారు. వేచి ఉన్న అన్సారీ స్త్రీలు ఆమె ఇంటిలోనికి రాగానే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. చాప్త సమయాన ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు వచ్చారు. శోభన ఆచారాన్ని పూర్తి చేశారు. ఆయిషా రజల్లా గారు 9 సంవత్సరాల వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి వెంట ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మరణించినప్పుడు ఇంతకాలం అయినప్పుడు ఆమె వయస్సు 18 సంవత్సరాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించిన తర్వాత ఇంతకాలం అయిపోయిన తర్వాత ఆయిషా రజల్లా గారు సుమారు 48 సంవత్సరాలు జీవించారు. 57వ హిజ్రీ శకంలో మరణించారు. ఇంతకాలం అయ్యారు. అప్పుడు ఆమె వయసు 66 సంవత్సరాలు. వాంజ్యాలం ప్రకారం మక్బరతుల్ బకీలో రాత్రిపూట ఆమె కరణ సంస్కారాలు పూర్తి చేయబడ్డాయి. ఈమెని రాత్రిపూట బకీ అనే శ్మశాన వాటికలో రాత్రిపూట కరణం చేయటం జరిగింది. ఆమె చాలా గొప్ప పండితురాలు, విద్యావంతురాలు. ఆమె 2210 హదీసులను ఉల్లేఖించారు. ఆమె మహాపండితులకు కూడా గురువు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఒక వాక్యం ఏంటంటే, పురుషుల్లో చాలామంది పరిపూర్ణతకు చేరి ఉన్నారు, కానీ స్త్రీలలో కేవలం మరియం బింతే ఇమ్రాన్ మరియు ఫిరౌను భార్య ఆషియా మాత్రమే పరిపూర్ణ స్త్రీలు. ఆయిషా రజల్లా గారి గురించి ప్రస్తావిస్తూ, ఆయిషా రజల్లాకు స్త్రీలందరిపై వంటకాల్లో సరీదుకు ఉన్నంత ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంది. అల్లా సుబ్హానా తాలా ఖురాన్లో ఈమెను పవిత్ర స్త్రీగా పేర్కొన్నాడు. ఖురాన్లో ఒక రుకు మొత్తం ఈమె గురించి అవతరించడం జరిగింది. బుఖారీ హదీసుల్లో ఈ యొక్క విషయం గురించి వివరంగా పేర్కొనడం జరిగింది. ఈ సంఘటన ద్వారా ఆమె యొక్క దైవభీతి, దైవభక్తి, పవిత్రత, పరిశుద్ధత, వివేకం, వినయ విధేయతలను గురించి పేర్కొనడం జరిగింది. ఒక్కోసారి దైవవాణి ఆమె ఇంట్లోనే అవతరించేది.
దైవదూత ఆమెకు సలాం చేసేవారు. ప్రవక్త ముహమ్మద్ అస్లం, వీరు జిబ్రీల్ అలెస్లం నీకు సలాం చేస్తున్నారు అని అంటే ఆయిషా రజల్లా గారు వాలైకుమ్ అస్సలాం వ రహమతుల్లాహి అని అనేవారు. ఈ యొక్క విషయం గురించి బుఖారీ హదీస్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆయిషా రజల్లాహు గారి వల్ల ముస్లింలకు అనేక లాభాలు అనుగ్రహాలు లభించాయి. తయమ్మం అనే పద్ధతి, అంటే ముస్లింలకి నీళ్ల ద్వారా వదు చేయలేనప్పుడు నమాజు కోసం తయమ్మం అనే పద్ధతి ఈమె వల్లనే లభించింది. ఆయిషా రజల్లా గారు దైవ మార్గంలో కృషి చేసే వారికి సేవలు చేసేవారు. పోరాటాల్లో నీటి కుండలు ఎత్తుకొని తీసుకుని వచ్చేవారు. ధర్మయుద్ధాలప్పుడు పోరాటాలలో నీటి కుండలు ఎత్తుకుని వచ్చి వారికి సహాయం చేసేవారు. గాయాల పాలైన వారికి త్రాగిపించేవారు. పేదల పట్ల దయా దాక్షిణ్యాలతో ప్రవర్తించేవారు. అల్లా మార్గంలో చాలా ధనాన్ని ఖర్చు చేసేవారు. ఎల్లప్పుడూ దైవ ధ్యానంలో ఉండేవారు. చారిత్రక పుస్తకాల్లో వీరి ప్రత్యేకతలు, సంఘటనలు వివరంగా ఉన్నాయి. ఒక హదీస్ గురించి చూసినట్లయితే, ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ప్రవచనం, 6 రకాలకు చెందిన వ్యక్తులను నేను శపిస్తున్నాను అని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్పారని ఆయిషా రజల్లా గారు చెప్పారు. అంటే వీరందరూ ఈ యొక్క 6 రకాలకు చెందిన వ్యక్తులను ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు శపిస్తున్నారని, అల్లా సుబ్హానా తాలా కూడా శపిస్తున్నాడు, ఇంకా ప్రతి ప్రవక్త శపిస్తున్నాడు, అంటే వీరందరూ కూడా శపిస్తున్నారు అని చెప్తున్నారు. 6. 1, అల్లా సుబ్హానా తాలా గ్రంథం విషయంలో హద్దులు మీరి ప్రవర్తించేవాడు. అంటే అల్లా ఖురాన్ మరియు హదీసుల్లో ఎంతవరకు చెప్పాడో అవే ఆచరించాలి, చెప్పినవి మాత్రమే చెప్పాలి, అవే ఆచరించాలి. ఆయన చెప్పనివి, ఆయన చూపించనివి పద్ధతులు చెప్పడం కానీ వాటిని ఆచరించడం కానీ ఇది ఇస్లాం ప్రకారం హరామ్ అని చెప్పబడుతూ ఉంది. అంటే ఇస్లాం ధర్మంలో ఖురాన్ మరియు హదీసుల్లో ఎవరైనా ముస్లిం ఎంతవరకు అయితే ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి ద్వారా అల్లా ఖురాన్ మరియు హదీసుల ద్వారా చెప్పాడో నేర్పాడో తెలిపాడో అవే చేయాలి అని, అల్లా సుబ్హానా తాలా యొక్క గ్రంథం విషయంలో హద్దులు మీరి ప్రవర్తించేవాడు శపించబడతాడు అని, అల్లా విధి వ్రాతను తిరస్కరించేవాడు శపించబడతాడు అని, బలవంతంగా దురాక్రమణకు పాల్పడేవాడు అల్లా సుబ్హానా తాలా గౌరవం ఇచ్చిన వాణిని అగౌరవపరిచేవాడు, అల్లా సుబ్హానా తాలా అవమానపరిచిన వాణిని గౌరవించేవాడు, అల్లా సుబ్హానా తాలా నిషేధించిన వాటిని ధర్మసమ్మతం చేసేవాడు, అల్లా సుబ్హానా తాలా నిషేధించిన వాటిని ధర్మసమ్మతం చేసేవాడు. ఉదాహరణకి మక్కాలోని చెట్లను కోయటం, వేటాడటం, అక్కడ యుద్ధం చేయటం మొదలైనవి. అదేవిధంగా అల్లా తాలా వడ్డీని హరాం చేశాడు, వ్యభిచారాన్ని హరాం చేశాడు, షిర్క్ని అంటే బహుదైవారాధనని హరాం చేశాడు, అట్లా అదేవిధంగా పందిని హరాం చేశాడు. ఇలా అలానే శరీర భాగాలు అవయవాలు బయటకు కనిపించేటటువంటి దుస్తులను హరాం చేశాడు. ఇలా చాలా పద్ధతులు ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్నాయి. ఏవైతే అల్లా సుబ్హానా తాలా నిషేధించిన వాటిని ధర్మసమ్మతం చేస్తారో అటువంటి వారిని అల్లా మరియు ప్రవక్తలందరూ కూడా శపిస్తారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు ప్రవక్త కుటుంబ సభ్యులను హింసించే వారిని మరియు వారిని అగౌరవపరిచే వారిని కూడా శపించడం జరుగుతుందని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయాలను హదీసులను వదిలివేసేవారు కూడా శపించబడతారు అని, బైహకి ముత్కల్ రజీన్ అనే హదీస్ గ్రంథంలో ఈ యొక్క హదీస్ గురించి రాయబడి ఉంది. వల్ల నీవేదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు ఇచ్చిన ధర్మం ఉందో ఆ ధర్మం ప్రకారం జీవించేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, సైతాన్ల నుంచి, జిన్నతుల నుంచి, మనుషుల చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, ఇబ్బందుల నుంచి మమ్మల్ని అందరినీ రక్షించమని, మమ్మల్ని స్వర్గానికి అర్హులు చేయమని, మాకు సహాయం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్న వల్ల మా ఈ బాధ్యతలు స్వీకరించండి వల్ల. ఐ మీన్